టాప్ న్యూస్ ఈరోజు ఏమేమి జరిగినవి వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిగా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా గురించి. పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం అజ్ఞాతవాసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం ఏపీలో బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేశారు. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మొదలైంది. అమెరికాలో మాత్రం ఒక్క ఆట కూడా వేయకుండానే రికార్డు సృష్టించింది. అక్కడ అనూహ్యంగా రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. ఫలితంగా ఓవర్సీస్లో బాహుబలి 1 ఖైదీ నంబర్స్ 150 చిత్రాలని అజ్ఞాతవాసి బ్రేక్ చేసింది. మొత్తం మీద ఈ చిత్రం ద్వారా పవన్ మేనియా ఏమిటో మరోసారి నిరూపించింది. ఇకపోతే ఈ చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ముందుగానే సంక్రాంతి వచ్చినట్టయింది. ఈ చిత్రానికి మీకు తెలుసు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఇకపోతే ఫుల్ టైం పొలిటిక్స్ పవన్ వెళ్ళబోయే ముందు ఓ మంచి సినిమా చేయాలని ఉందని చెప్పేసి ప్రముఖ క్రిటిక్ పవన్ కళ్యాణ్ మీదే కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నటువంటి కత్తి మహేష్ తను ఓ చిత్రం చేయాలని ఆశగా ఉందని చెప్పేసి కామెంట్ చేయడం గమనార్హం. ఇకపోతే ఇక పద్మావతి చిత్రం వివాదాల పుట్టగా మారిన పద్మావతి చిత్రం వచ్చే ఈ నెల 25వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి 300 కట్స్ విధించినట్టుగా వచ్చిన వార్తలను కేంద్ర సెన్సార్ ఖండించింది. ఇక వార్తల విషయాన్ని చూస్తే తిరుమలపై డిఎంకే ఎంపీ కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడి ముందు అంతా సమానమైన నీతులు చెబుతుంటారని, వాస్తవానికి డబ్బున్న వారే దేవుడి వద్దకు ప్రత్యేక దర్శనాల ద్వారా వెళుతూ ఉంటారని మండిపడ్డారు. డబ్బు లేని వారికి రోజుల పాటు పడిగాపులు తప్పవని అన్నారు. ఇకపోతే దేశంలోనే మొదటిసారిగా మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్ అందుబాటులోకి ఉంచిన స్టేషన్గా భోపాల్ రైల్వే స్టేషన్ రికార్డు సృష్టించింది. ఈ వెండింగ్ మెషిన్ ద్వారా 5 రూపాయలకే శానిటరీ నాప్కిన్ని అందజేయనున్నారు. రైల్వే స్టేషన్లోని మొదటి ప్లాట్ఫామ్ అయిన హ్యాపీ నారీ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. బ్రిటన్ ప్రధాని కీలక పాలనా బృందంలో నారాయణ మూర్తి అల్లుడు చేరారు. మంత్రులు కార్యదర్శులు బృందంలో చేసిన మార్పుల్లో భాగంగా బ్రిటన్ ప్రధాని థెరెసా మే భారత సంతతి వ్యక్తి రిషి సునాక్కు కీలక శాఖను అప్పగించారు. రిషి సునాక్ సయానా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి అల్లుడు. ఇక ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 800 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని నల్లం వెంగణపల్లి వద్ద 800 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాను. నమస్కారం.